సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని అయ్యప్ప దేవాలయంలో కోనైపల్లి సర్పంచ్ వసంత ఋషి ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామృత అభిషేకం, పూల అభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ ఉప్పల మిట్టయ్య, గురుస్వామి, అయ్యప్ప దేవాలయం అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి మాట్లాడుతూ, అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప మాలధారణ వేసుకున్న అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో ప్రతిరోజు పడిపూజ భజన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బాలేష్, బొగ్గుల సురేష్, ఐత సత్యనారాయణ, ఎల్ఎం రాజు, కైలాస ప్రభాకర్, ఉమేష్ వెంకటేష్, గడ్డం చంద్రం, పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు. గత 40 రోజులుగా అత్యంత వైభవంగా ప్రతిరోజు కూడా అయ్యప్ప స్వామి అభిషేకాలు మరియు పూజా కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. ఆ పరంపరలో భాగంగా ఈరోజు కోనేపల్లి సర్పంచ్ అయినటువంటి వసంత ఋషి గారు ఈరోజు అయ్యప్ప స్వామి ఆలయంలో హరిపూజ నిర్వర్తించారు. వారికి వారి కుటుంబ సభ్యులు కూడా ఆ హరిపూజ అయ్యప్ప స్వామి అండ ఇల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. స్వామి స్వామి నేను గజ్వెల్లి అయ్యప్ప దేవాలయంలో 4వ పడిపూజ నిర్వహించాను. దీనికి ఉప్పల మెట్టయ్య గురుస్వామి, ఎడం శ్రీనివాస్ గురుస్వామి, బొగ్గు సురేష్ గురుస్వామి వాళ్ళ ఆధ్వర్యంలో ఇట్టి పూజ గురుస్వాముల ఆధ్వర్యంలో విజయవంతంగా అయింది. నేను గంట సమప్పుడు 2017లో ఇక్కడనే మాల వేసుకొని ఇక్కడనే ఉన్నా. నేను మళ్ళీ సర్పంచ్ అయినా ఇక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి అయ్యప్ప మాల వేసుకుంటే ఖచ్చితంగా మనము నేను వేసుకొని అనలేము. ఏదనుకుంటే అది తప్పకుండా నిలబెడుతుంది. అందరూ స్వామినందరూ కలిసి అయ్యప్ప స్వామిని సేవించండి. అందరూ అయ్యప్ప స్వామికి మాల వేసుకొని అయ్యప్ప స్వామి దీవెన పొందాలని కోరుకుంటున్నాను. స్వామి శరణం, స్వామి ఏ శరణం, స్వామి ఏ శరణం అయ్యప్ప. గత 40 రోజుల నుండి కూడా ఈ అయ్యప్ప దేవాలయంలో ఒక అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వర్తించబడుతుంది. ఇక్కడ ఒక వైబ్రేషన్, ప్రతి పూజ ఒక్కరు కూడా ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఎంతో విల్లవిస్తుంది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. గత 40 రోజుల నుంచి ఈరోజు మరి దేవాలయంలో ఋషి స్వామి, గద స్వామి, కోనాయపల్లి సర్పంచ్ గారు,